సో జల రవాణా సౌకర్యాల్లో మనం చూస్తే ఏంటంటే రాష్ట్రంలో గోదావరి నది పైన 1217 కిలోమీటర్లు, అలాగే కృష్ణానది పైన 574 కిలోమీటర్ల పొడవైన అంతఃస్థలీయ జలమార్గాలకు అవకాశం కలదు. అంటే ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే ఎక్కువగా ఈ పడవలు వీటన్నిటి మీద సాగుతుండేదన్నమాట. ఒక రకంగా చూసుకుంటే రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాలు వీటన్నిటికంటే కూడా బాగా చవకైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదేనంటే జల రవాణా, పడవలు, కాలువలు. మన ఏరియాలో అంటే ఎక్కువగా పెద్దగా కాలువలు ఇవన్నీ మనం చూడం కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే నెక్స్ట్ అలా గుంటూరు, కృష్ణ ఏరియాల్లో మనం కనుక చూసేటట్టయితే ఈ కాలువలు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. సో దాంట్లో ఇంతకు ముందు రోజుల్లో అయితే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ దాంట్లోనే జరుగుతుండేదన్నమాట. ఈ రోడ్లు, రైల్వే ఇవన్నీ డెవలప్ కాకముందు రోజుల్లో మనం చూస్తే ఎక్కువ జల రవాణా అంతా జల మార్గం ద్వారానే రవాణా జరుగుతుండేవి. ఒక రేవు నుంచి ఇంకో రేవుకి సరుకులు దిగుమతి చేసుకోవడం, ఎగుమతి చేసుకోవడం. ఒక రకంగా ఏంటంటే ఇది బాగా చవకైనటువంటి మార్గం అన్నమాట. ఈ రవాణా సౌకర్యం ఏంటంటే బాగా చవకైనటువంటిది. ఎప్పుడైతే రోడ్డు మార్గాలు బాగా డెవలప్ అవ్వడం, అలాగే రైల్వే మార్గాలు బాగా డెవలప్ అవ్వడం, ఇంకా చాలా వరకు వాయు మార్గంలో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా జరుగుతుండడం వల్ల వీలైనంత వరకు ఏంటంటే ఈ జల రవాణా అనేటువంటిది కొంచెం వెనకబడిందనే చెప్పొచ్చు అనమాట. దాన్ని పెద్దగా పట్టించుకోవడం మానేశారు. నెంబర్ వన్ ఏంటంటే కాలువలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి తాలూకు మెయింటెనెన్స్ లేదు, వాటి తాలూకు మెయింటెనెన్స్ లేకపోవడం, అవన్నీ పూడుకుపోవడం, వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ ఓడలు లేకపోతే చిన్న చిన్న ఓడలు లాంటివి, లేకపోతే పడవలు లాంటివి, ఈ సరుకులు తీసుకెళ్లేటువంటి ఇవన్నీ కూడా ప్రయాణించడానికి అవకాశం లేకుండా పోయింది. దానికి ఒక కారణం ఏంటంటే ఇది కూడా మన గుర్రపు డెక్క అని ఒకటి ఉంటుంది మనకి. సో గుర్రపు డెక్క అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. మొత్తం కొన్ని కాలువల్లో కంప్లీట్గా నిండిపోయి ఉంటుంది. దాంట్లో ఏదైనా వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అనమాట. అది కూడా ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం అయింది దానికి, ఏది గుర్రపు డెక్క అనేటువంటిది అనమాట. సో అవన్నీ తొలగించుకుని మళ్ళీ ఆ మార్గాన్ని పునరుద్ధరించుకోవడం ఇవన్నీ కూడా కష్టాలు కాబట్టి చాలా వరకు ఆ జలమార్గం అంతా కూడా వదిలేసి రోడ్ల మీదకి వచ్చారు, లేదంటే రైల్వే పరంగా చేస్తున్నారనమాట. సో రోడ్డు మార్గంలో అంటే లారీలు ప్రధానంగా రవాణాకు ఉపయోగపడేటువంటివి ఏంటన్నమాట, లారీలు. ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే మిగతా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రక్కులు, లారీలు, ఇంక ఇతర ఈ చిన్న చిన్నవి అయితే మ్యాక్సీ క్యాబుల్ లాంటివి ఏమైనా ఇవన్నీ కూడా మామూలు రోడ్డు రవాణా అనమాట. సో ఇలాగైందనమాట. జల రవాణాకు సంబంధించినంత వరకు ఉన్నది, అవకాశం అయితే ఉంది, కానీ అది ఉపయోగించుకోవడం చాలా తక్కువ. బ్రిటిష్ కాలంలో అధికంగా ఉపయోగించినటువంటి మార్గాలు ఏంటంటే రెండు ఉన్నాయి అక్కడ. సో ఒకటి, అందులో ఒకటి ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది, 310 కిలోమీటర్ల పొడవైనటువంటిది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది 310 కిలోమీటర్లు, ఎక్కడి నుంచి కృష్ణా డెల్టాలోని కమ్మనూరు నుండి చెన్నైకి సమీపంలోని మరక్కోణం వరకు. ఇంపార్టెంట్ బిట్గా జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట అది. సో బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దాని తాలూకు పొడవ ఎంత అనేటువంటిది అనమాట, 310 కిలోమీటర్లు. సో అదొక కాలువ, అర్థమవుతుందా, కాలువ అనమాట. కాలువలు ఏంటి, ఈ పడవలు అన్నీ వెళ్ళడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశం అనమాట. చాలా దేశాలు ఏంటంటే ఈ మిగతా రవాణా పద్ధతులన్నీ కూడా, మిగతా రవాణా రోడ్డు ద్వారా ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ, వాయు ట్రాన్స్పోర్ట్ కానీ, వీటన్నిటి వల్ల చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి నదులు తవ్వించుకున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని నదుల్ని కలిపేసుకున్నటువంటివి, ఒక నది నుంచి ఇంకో నదికి ట్రాన్స్పోర్ట్ కోసం, కేవలం ట్రాన్స్పోర్ట్ కోసమే ఆ నదుల్ని తవ్వించినటువంటి దేశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ మామూలు రోడ్డు మార్గం, ఇదైతే చాలా సులువుగా అవుతుందని చెప్పేసి అలా కూడా చేసినటువంటి దేశాలు ఉన్నాయి. మన దేశంలో బ్రిటిష్ కాలంలో ఉండేటువంటిది బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది ఉండేది, 310 కిలోమీటర్ల పొడవు, కమ్మనూరు నుంచి మరక్కోణం వరకు చెన్నైలోని. ఈ 310 కిలోమీటర్లలో ఈ రవాణా అంతా జరుగుతుండేదన్నమాట. పడవల ద్వారా, వీటన్నిటి ద్వారా బోట్లు, చిన్న చిన్న బోట్లు వీటన్నిటి ద్వారా కూడా సరుకుల్ని రవాణా చేసుకుంటుండేవారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నారు. బకింగ్హామ్ కెనాల్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తాము, ఇది చాలా తక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి, అంటే రవాణా చాలా సులువుగా తక్కువ కాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇది ఇంకా సులువుగా ఉంటుందని చెప్పేసి దాన్ని పునరుద్ధరిస్తారని చెప్తున్నారన్నమాట. రెండోది ఏంటంటే కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్. చాలా సందర్భాల్లో పేపర్లో మనం చూస్తుంటాం అన్నమాట కేసీ కెనాల్ అనే పేరు మనం వింటుంటాము. సో కేసీ కెనాల్ అంటే అర్థం ఏంటంటే కర్నూలు కడప కెనాల్ అనేటువంటిది. దాని డిస్టెన్స్ ఎంత, 119 కిలోమీటర్లు. 119 కిలోమీటర్లు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నటువంటి కాలువ వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే ఇవన్నీ ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువగా జల రవాణాకు ఉపయోగిస్తుండేవారు,
ఇప్పుడైతే మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ రవాణా అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏంటంటే అవి యానం నుంచి కాకినాడ, యానం దగ్గర మొదలయ్యి కాకినాడ, కాకినాడ నుంచి యానం, ఆ మధ్యలో ఉండేటువంటి నదీ ప్రాంతంలో ఏదైతే ఉందో అది ట్రాన్స్పోర్ట్కి ప్రస్తుతానికి ఉపయోగించడానికి అనుకూలంగా ఉంది ఆ ప్రదేశం. కొంత కొంత రవాణా కూడా దాంట్లో జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, యానంలో మనం బోటు బయలుదేరిందంటే అంతవరకు వచ్చేయచ్చు అనమాట, కాకినాడ వరకు వచ్చేయచ్చు, అర్థమైందా? సో అలా కాకినాడలో బయలుదేరి మళ్ళీ యానం వరకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అలాగ రెడీగానే ఉంది ఆ ఏరియా అంతా కూడా. దీనికి మళ్ళీ ఒక ప్రాబ్లం ఏంటంటే మధ్యలో బ్రిడ్జిలు కడుతుంటారు, నదులకి బ్రిడ్జిలు కట్టేస్తుంటారు. ఈ బ్రిడ్జిలు కట్టడం కూడా కొంత వీటికి అడ్డుగా ఉంటుంది అనమాట. ఈ బోట్లు కానీ ఇవన్నీ నడవడానికి అనుకూలంగా ఉండవు. పాత రోజుల్లో అయితే ఎలా ఉండేదనంటే ఏదైనా ఒక బోట్ ఏదైనా వేసుకుని వచ్చిందనుకోండి, బ్రిడ్జిలు ఏంటంటే ఇలా ఉంటాయి కదా, ఈ బ్రిడ్జిలు ఇలాగ రెండుగా విడిపోతుండేవన్నమాట. ఇప్పుడు మనకి గేట్లు వేస్తుంటారు కదా ట్రాన్స్పోర్ట్లో వచ్చేటప్పుడు, గేట్ ఒకటి వేసినట్టు బ్రిడ్జ్ ఇలా ఉండేటువంటి బ్రిడ్జ్ ఏంటంటే మధ్యలో మధ్యలో ఉండే బోట్ వెళ్ళిపోయినంత వరకు ఇలాగ విడిపోయి మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత ఇలా వేస్తుండేవాళ్ళు అనమాట. అంటే నేను కూడా చూడలేదు అవి ఎలా, అలాంటివి బ్రిడ్జిలు అలాంటివి ఉండేటువంటి పాత రోజులు. సో ఇప్పుడేంటంటే అటువంటివి లేవు, ఎందుకంటే అందరూ కూడా రోడ్నే ఆశ్రయించారు కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా అందుబాటులో ఉంది. ఇంకొక ఏరియా ఎక్కడ ఉంది అంటే ధవళేశ్వరం, సామర్లకోట. సామర్లకోట నుంచి ధవళేశ్వరం వరకు, ధవళేశ్వరం నుంచి సామర్లకోట వరకు గోదావరి నది పాయలన్నీ ఉన్నాయి అక్కడ. సో కాబట్టి ఏంటంటే అవన్నీ అక్కడ బయలుదేరితే ఇక్కడికి వచ్చేయచ్చు, బోట్లు ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళిపోవచ్చు. ఈ మధ్యలో రవాణా జరగవచ్చు అనమాట. చాలా సులువుగా చాలా తక్కువ ఖరీదుతో జరిగేటువంటి రవాణా వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ. ప్రస్తుతం ఇంకోటి ఏంటంటే భద్రాచలం మరియు రాజమండ్రి మధ్య. సో రాజమండ్రికి భద్రాచలానికి మధ్యలో తిరుగుతూ ఉంటాయి కదా బోట్లు. మనకి మొన్న ఒక బోటు కూడా మునిగిపోయింది కదా, కచ్చులూరు అనేటువంటి ఏరియాలో ఒక బోటు కూడా మునిగిపోవడం జరిగింది. సో అది ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయి, రాజమండ్రిలో బయలుదేరి భద్రాచలం వరకు వెళ్తాయి అనమాట. సో ఆ గోదావరి అనేది ఎక్కడైతే ఉందో అంతవరకు వెళ్తుంటే అక్కడి నుంచి మళ్ళీ వస్తుంటాయి. సో మన విహార యాత్రకు సంబంధించి వెళ్తుంటారు, కొన్ని కొన్ని సరుకులు రవాణా కూడా చేసుకోవచ్చు భద్రాచలం నుంచి నేరుగా రాజమండ్రి వచ్చేయచ్చు అనమాట. సో ఇవి ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నటువంటి కాలువల వ్యవస్థలు ఇవి మన రాష్ట్రంలో. ఏంటంటే యానం మరియు యానం నుంచి కాకినాడ, ధవళేశ్వరం నుంచి సామర్లకోట, మూడోది వచ్చేసరికి రాజమండ్రి భద్రాచలం, ఇవన్నమాట. ఈ వ్యవస్థలు ఉన్నాయి. మిగతా ఈ బకింగ్హామ్ కెనాల్ ఏదైతే ఉందో అది, కేసీ కెనాల్, ఇవన్నీ కూడా పునరుద్ధరించి జల రవాణాకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనమాట. దానివల్ల చాలా వరకు ఖర్చులు మిగులుతాయి అనేటువంటిది ప్లాన్. సముద్ర జల మార్గాలు అనేటువంటివి ఉన్నాయి. సముద్ర జల మార్గాల్లో మనం చూస్తే ఏంటంటే ఏపీ దేశంలో రెండవ పొడవైనటువంటి తీరరేఖ కలిగి ఉండడం వల్ల, ఎన్ని కిలోమీటర్లు అది, ఏపీ తీరరేఖ పొడవు ఎంత, 972 కిలోమీటర్లు తీరరేఖ ఉందన్నమాట. రెండవ పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏపీ. అదొక గిఫ్ట్ అనమాట, నేచర్ నుంచి వచ్చినటువంటి ఒక గిఫ్ట్ అది మనకి. సో కలిగిన సముద్ర జల మార్గాలు బాగా అభివృద్ధి చెందాయి. సముద్రంలో ఎప్పుడు కూడా వాడల్లో తిరుగుతూనే ఉంటాయి కదా, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోవడం మనకి ఈజీ. ఎందుకంటే దాదాపు 972 కిలోమీటర్ల ఏరియా ఉంది. కొన్ని కొన్ని రాష్ట్రాలకి అసలు సముద్రంతో టచ్ ఉండదు. సో అక్కడ దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు వాళ్ళకి. మన రాష్ట్రానికి ఏంటంటే అదొక అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణకి పోర్ట్ లేదు, తెలంగాణకు ఒక పోర్ట్ లేదు, సముద్రం లేదు అసలు కంప్లీట్గా చెప్పాలని అంటే దాంతో ఎక్కడ కూడా దాని పరిస్థితి. అందుకే వాళ్ళు మచిలీపట్నం పోర్టు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. కొన్ని కొన్ని లెక్కల ప్రకారం ఇచ్చేయండి అంటే కంప్లీట్గా ఇచ్చేయడం కాదు, కొంత మేము అక్కడి నుంచి దాన్ని ఉపయోగించుకుంటాం మేము రాష్ట్రం తరఫున అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. మనకేంటంటే అనేక పోర్టులు ఉన్నాయి, మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సముద్ర తీరంలో అనేకమైనటువంటి పోర్టులు ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా ఉపయోగించుకుంటే మనకి చాలా ఇదవుతుంది. కాబట్టి కొత్త కొత్త పోర్టులు నిర్మించడము ఇంక ఇలాంటివన్నీ చేసుకోవడానికి అవకాశం మనకైతే ఉంది ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకైతే లేదు. అలాగే చాలా రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. దీనివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతం దగ్గర ఉండేటప్పుడు ఎక్కువగా తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి, అదొక మైనస్ పాయింట్ అనమాట. ఇప్పుడు వైజాగ్ ఉందంటే దానికి అదొక మైనస్ పాయింట్. ఏంటది, ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. హుదూద్ లాంటి తుఫాన్లు వచ్చాయనుకోండి మళ్ళీ ఒకసారి అంతా కొలాప్స్ అవుతుంటుంది, మళ్ళీ దాన్ని అంతా కూడా రివైవ్ చేసుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో తొందరగా రికవర్ అయిపోతుంటాం. మన ఆంధ్రప్రదేశ్కి ఉండేటువంటి ఒక పెద్ద ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది సడన్గా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణలో మనకు ఆదాయం వచ్చేటటువంటి మార్గాలన్నీ కూడా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుకుని ఉన్నాం అనమాట. సో ఒకసారిగా విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం లేదు, ఏం లేదు.
అయినప్పటికీ కూడా దాదాపు లాస్ట్ 5 ఇయర్స్ అలాగా సర్వైవ్ అవ్వగలిగింది అంటే దాని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు ఈ నార్త్ కోస్టల్ కావచ్చు లేకపోతే మిగిలినటువంటి కోస్టల్ జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఎక్కువగా కష్టపడేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒకవేళ సరే ఒకవేళ లేదు అని అనుకుంటే మనమే డెవలప్ చేసుకుందామని చెప్పేసి మన ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఇప్పుడు అలాగే ఉండేది కదా, రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్. ఇప్పటికి కూడా మన రాష్ట్ర రాజధాని ఏదైనా ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే హైదరాబాద్, ఎందుకంటే 10 ఏళ్ళు మన రాష్ట్రానికి రాజధానిగా ఇప్పుడు హైదరాబాదే ఉందన్నమాట. మనం కొత్తగా ప్రకటించుకున్నాం అమరావతి అని చెప్పేసి, ఇంకా అది అఫీషియల్గా ఎప్పటి నుంచి అవుతుంది, ఈ 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి అవి రాజధానులు జనరల్గా చెప్పాలనండి. 10 ఏళ్ల పాటు రాజధానిగా ఉంటుందని చెప్పి ఆ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో దానిలోనే పెట్టారు, 10 ఏళ్ల పాటు హైదరాబాదే రాజధాని. సో హైదరాబాదే రాజధాని. సో హైదరాబాద్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు, అనేక రకాలైన పరిశ్రమలన్నీ ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్ర లేకపోతే మిగిలినటువంటి ఆంధ్ర కోస్తా ప్రాంతం, రాయలసీమ, వీళ్ళందరూ కూడా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లో పెట్టుకుని కూర్చున్నారు. సో అందువల్ల రాష్ట్రానికి ఆదాయం లేదు ప్రస్తుతానికి. అలాగే ఉండేటువంటి లాస్ట్ 5 ఇయర్స్లో కూడా పెద్దగా ఆదాయం లేకపోయినా సరే గవర్నమెంట్లు నడుపుతున్నాయి. ఇప్పుడు కూడా వేరే కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో ఉన్నటువంటి రిసోర్సెస్ ఉపయోగించుకుంటూ దాన్ని డెవలప్ చేయడానికి అనేది ప్రయత్నాలు అనేటువంటివి చేస్తున్నారన్నమాట. కాబట్టి ఎక్కడ తక్కువ ఖర్చులు అయితే ఉంటాయో ఆ మార్గాలన్నీ ఎంచుకొని దాన్ని బట్టి పరిపాలన సాగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంతో తోచింది ఈ జల రవాణా కూడా ఒకటి అంతమైందా. సో జల రవాణా చేస్తే చాలా వరకు ఖర్చులు తగ్గుతాయని చెప్పి ఒక థియరీ కాబట్టి అది. అలాగే మనకు ఉండేటువంటి సముద్ర మార్గాన్ని కూడా బాగా ఉపయోగించుకునేటట్టయితే ఎవరికి లేనటువంటి అడ్వాంటేజ్ మనం పొంది దాన్ని బట్టి ఇంకా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక విషయం అన్నమాట. సో సముద్ర మార్గం మనకి 972 కిలోమీటర్లు ఉండడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొత్త పోర్టులు నిర్మించి దాంట్లో కొత్త అవకాశాలన్నీ కల్పించి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇది మనకు ఉండేటువంటిది. దీంట్లో మనం చూస్తే సముద్ర జల మార్గాలకు సంబంధించిన దాంట్లో వాటర్ రేవులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. దీంట్లో మనం చూస్తే ఏంటంటే సముద్ర మార్గాలకు ప్రధానమైనవి ఏంటి అంటే వాటర్ రేవులు. సముద్ర మార్గాలకు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఏంటన్నమాట వాటర్ రేవులు. వాటర్ రేవులకు సంబంధించి ఎక్కడెక్కడ వాటర్ రేవులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. మొట్టమొదటి ఏంటంటే విశాఖపట్నం వాటర్ రేవు. మొట్టమొదటి ఏంటంటే విశాఖపట్నం వాటర్ రేవు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక ప్రధానమైనటువంటి వాటర్ రేవు విశాఖపట్నం ఉంది. దేశంలో ప్రధానమైన వాటర్ రేవుల్లో ఇది లోతైనది కూడా. మనకు ఉండేటువంటి వాటర్ రేవుల్లో ఇది ఒక లోతైనది. తూర్పు తీరంలో అతిపెద్ద సహజ సిద్ధమైనటువంటి వాటర్ రేవు, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇది న్యాచురల్గా ఏర్పడినటువంటి వాటర్ రేవు అన్నమాట. మనం ప్రత్యేకంగా దానికోసం ఎటువంటి ప్రయత్నము చేయకుండా న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక వాటర్ రేవు. సో దేశంలో ప్రధానమైనది అన్న దేశం లోతైనటువంటిది కూడా, అలాగే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది కూడా విశాఖపట్నం వాటర్ రేవు. దీనికి సహజ సిద్ధంగా రక్షణగా ఉత్తర భాగంలో రాస్ పర్వతాలు, దక్షిణ భాగంలో డాల్ఫిన్నోస్ పర్వతాలు ఉన్నాయి. సో ఈ రెండు రకాలైనటువంటి పర్వత శ్రేణుల మధ్య ఏర్పడింది ఆటోమేటిక్గా. ఇది రెండు పర్వతాలు ముందుకు పడుచుకుని వస్తాయి. ఈ మధ్యలో ఉండేటువంటి ఏరియా కూడా అంతా కూడా ఒక పోర్ట్ లాగా రూపొందింది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వాటర్ రేవు. ఏ పర్వత శ్రేణుల మధ్య ఏర్పడిందని అడిగారనుకోండి, రాస్ పర్వతాలు ఉత్తర భాగంలో, దక్షిణ భాగంలో డాల్ఫిన్ నోస్ పర్వతాలు. మనకి వైజాగ్ ఎప్పుడైనా ఇది వైజాగ్ అని చెప్పడానికి ఆ డాల్ఫిన్ నోస్ ఉండే పర్వతాన్నే మనకు చూపెడుతుంటారు. బీచ్ పక్కనే ఒక డాల్ఫిన్ నోస్ పర్వతం కనబడుతుంటుంది. ఈ డాల్ఫిన్ నోస్కి ఈ రాస్ పర్వతాలకి మధ్యలో ఉండేటువంటి ఏరియాలో ఈ మనకి వాటర్ రేవు అనేటువంటిది ఉందన్నమాట. సో దీనిలో ఎగుమతులు దిగుమతులకు వీలుగా 14 బెర్తులు ఉన్నాయి. అంటే మనం సపోజ్ ఒక ఏరియా 14 బెర్తుల్లో అక్కడ ఉండేటువంటి మనం ఏమైనా ఎగుమతులు పంపించాలన్నా, ఆ విదేశాల నుంచి వచ్చినవి మనం దించుకోవాలన్నా కూడా దాదాపు 14 బెర్తులు ఉన్నాయి. ఇక్కడ దేశంలోకెల్లా పొడవైన కన్వేయర్ బెల్ట్ ఒకటి ఉంది. ఈ కన్వేయర్ బెల్ట్ పొడవు ఎంతంటే 4.8 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి కన్వేయర్ బెల్ట్ అనేది ఉండే ఒక బెల్ట్ రన్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు, ఒక బెల్ట్ కంప్లీట్గా ఒక 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అన్నమాట. సో బెల్ట్ అలా రన్ అవుతూ ఉంటే దాని మీద మనం ఏమైనా సరే ఇప్పుడు ఏదైనా వస్తువు కానీ దాని మీద పెడితే అది అలా బెల్ట్ తీసుకెళ్ళిపోతుంటుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ కోసం లారీ కానీ ట్రాక్టర్ కానీ లేకపోతే ఏది మనం పెట్టాల్సిన పని లేదు. ఒక బెల్ట్ నిర్మించి వదిలేస్తారనమాట. బెల్ట్ ఏంటి, 24 గంటలు అది రన్నింగ్లో ఉంటుంది. సో మనం ఏదైనా దాని మీదకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి 4 కిలోమీటర్ల దూరంలో అంటే ఆ బెల్ట్ మీద ఎక్కించేస్తే సరిపోతుంటుంది అన్నమాట. ఈ ఐరన్ ఓర్ కానీ లేకపోతే అనేక ముడి ఖనిజాలు ఇలాంటివన్నీ కూడా అన్లోడ్ అయిపోయిన తర్వాత త్రూ బెల్ట్ వెళ్ళిపోతాయి. బెల్ట్ మీదకి వెళ్ళిపోయి ఇప్పుడు 4.8 కిలోమీటర్ల దూరంలో ఎక్కడెక్కడ అవి దించుకోవాలనేది బెల్ట్లోనే అలా రన్ అవుతుంటుంది అది 24 గంటలు కంటిన్యూగా.
సో దాన్ని ఏమంటారంటే కన్వేయర్ బెల్ట్ అని అంటారు. దేశంలోకెల్లా పొడవైనటువంటి కన్వేయర్ బెల్ట్ ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉంది. దాని పొడవు ఎంతనంటే 4.8 కిలోమీటర్స్ పొడవు. ప్రధాన ఎగుమతి ఏంటనంటే ముడి ఇనుము, దిగుమతులు ఏంటనంటే రసాయనిక ఎరువులు, పెట్రోలియం. సో విశాఖపట్నం నుంచి ఎప్పుడు కూడా ప్రధాన ఎగుమతి ఏంటనంటే ముడి ఇనుము, దిగుమతి చేసుకునేవి ఎక్కువగా రసాయనిక ఎరువులు, అలాగే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం విశాఖపట్నం ఓడరేవు. సో కృష్ణపట్నం ఓడరేవు రెండోది ఏంటంటే కృష్ణపట్నం ఓడరేవు. ఇది దేశంలో కల్లా తొలి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు. చెప్పుకున్నాం కదా గ్రీన్ఫీల్డ్ అంటే అర్థమేంటి? మనం క్రియేట్ చేసుకునే, ఇంతకుముందు ఏమీ లేని ప్రదేశంలో క్రియేట్ చేసుకునేవి మనం జనరల్గా చెప్పుకున్నాం. ఏంటంటారని చెప్పిన దాన్ని గ్రీన్ఫీల్డ్ అని అంటాం. ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ కనుక ఉండే స్ట్రక్చర్నే మనం వాడుకునేటట్టు అయితే బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇదేంటన్నమాట గ్రీన్ఫీల్డ్ ఓడరేవు. ఇది బోస్ట్ విధానము. అక్కడ ఒక రీచార్జ్ చూడండి, బిల్డ్ ఆపరేట్ షేర్ అండ్ ట్రాన్స్ఫర్, ఇలా ఒక విధానం అనమాట. బోస్ట్ అని అంటారు దాన్ని. బిల్డింగ్, ఆపరేషన్, అలాగే షేర్ చేసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడము, ఈ విధానంలో ఈ రూపొందించబడినటువంటి ఓడరేవు ఏది అని అంటే కృష్ణపట్నం ఓడరేవు. దీనిలో 10 బెర్తులు ఉన్నాయి. విశాఖపట్నం ఓడరేవులో అయితే 14 బెర్తులు ఉన్నాయి, దీంట్లో 10 బెర్తులు ఉన్నాయి. ప్రైవేటు నిర్వహణలో ఉంది. కృష్ణపట్నం ఓడరేవు ఏంటంటే ప్రైవేట్ నిర్వహణలో ఉంది, ప్రభుత్వ అధీనంలో కాకుండా. దీనిని గేట్వే ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అంటారు. గేట్వే ఆఫ్ ఈస్ట్ కోస్ట్, ఇలాంటివన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. గేట్వే ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని దేన్ని పిలుస్తారని అంటే కృష్ణపట్నం ఓడరేవు అని పిలుస్తూ ఉంటారు. 2016లో ఈ ఓడరేవు ఆధీనంలో అతిపెద్ద గోల్ఫ్ కోర్ట్ని ఇక్కడ స్థాపించారు. అతిపెద్ద గోల్ఫ్ కోర్స్ ఎక్కడ ఉంది అని అంటే కృష్ణపట్నం ఓడరేవు అని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. గేట్వే ఆఫ్ ఈస్ట్ కోస్ట్ దేని అంటారు? కృష్ణపట్నం ఓడరేవు అని అంటారు. సో విశాఖపట్నం ఓడరేవు ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది అని అంటే డాల్ఫిన్నోస్ మరియు రాస్ పర్వతాలు ఈ మధ్యలో ఉందన్నమాట. ఆటోమేటిక్గా అది న్యాచురల్గా క్రియేట్ అయినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఓడరేవు అని అంటారు. ఈ ఓడరేవు మీద అటాక్ చేయడానికే అప్పట్లో ఈ పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. మనం గాజీ సినిమా చూస్తుంటాం కదా, సో ఆ గాజీ సినిమా అంతా కూడా ఈ ఓడరేవుని అటాక్ చేయడానికి. సో అప్పట్లో ఏంటంటే పాకిస్తాన్ నుంచి బయలుదేరినటువంటి ఒక సబ్మెరైన్ సముద్రంలో తిరుగుతూ మొత్తం మీద ముంబై దగ్గర నుంచి అటువైపు నుంచి బయలుదేరుకుంటూ వచ్చి ఇలాగ మొత్తం మీద మన విశాఖపట్నం టార్గెట్ చేశారు. సో విశాఖపట్నాన్ని టార్గెట్ చేసి విశాఖపట్నం మీద బాంబులు కుమ్మరించి మొత్తానికి ఆ పట్టణాన్ని కంప్లీట్గా నాశనం చేయాలనేటువంటిది ఉద్దేశం అన్నమాట. సో అప్పుడు ఆ గాజీ సినిమా అంతా కూడా మ్యాక్సిమం అందులో మనం చూసేదంతా కూడా రియాలిటీ అని అంటే స్టోరీ వరకు అదంతా నిజమైంది. కొంచెం ఎమోషన్ కలిగించడం కోసం కొన్ని కల్పిస్తారు కానీ విషయం అయితే అదే. ఆ టైంలో మన మీద అటాక్ చేయడానికి పాకిస్తాన్ ముమ్మరంగా ప్రయత్నం చేసిందనమాట. సబ్మెరైన్లో వచ్చి ఎవరికి తెలియకుండా వచ్చి, ఇప్పుడంటే బాగా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సబ్మెరైన్ అంటే ఎక్కడ ఉంటుంది? సముద్రం లోపల ప్రయాణిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటుందో ఏముంటుందో ఏమి తెలియదు. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి డైరెక్ట్గా మనం దాని చిత్రాన్ని చూడగలుగుతున్నాం. ఇంకొక సబ్మెరైన్ కానీ చుట్టుపక్కల కానీ ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు అటంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. సో పాత రోజుల్లో అంత టెక్నాలజీ లేదు. పాత రోజుల్లో అంతే సోనార్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించి సౌండ్స్ పంపించి దగ్గర మన దగ్గరలోకి ఏమొస్తుంది ఏంటనే దాన్ని బట్టి అంచనా వేసుకొని చెప్తుండేటువంటి వాళ్ళు అనమాట. సోనార్ ఆ సిస్టమ్ని ఏమంటామంటే సోనార్ అంటాం. ఆ సిస్టమ్ ద్వారా మన దగ్గరికి ఏమొస్తుంది అనేటువంటి తెలుసుకోండి. వాళ్ళు ఏదైనా మిసైల్స్ లాంటివి టార్పెడోస్ అంటారు. దాన్ని ఏమంటారంటే టార్పెడో, వాటిని ప్రయోగిస్తుండేటువంటి వారు మిసైల్స్ అనమాట. చిన్న చిన్న మిసైల్స్ లేకపోతే ఒక రకమైనటువంటి పెద్ద బాంబులు లాంటివి ప్రయాణిస్తున్నారు, టార్పిడోస్ అంటారు. అది ఎక్కడో ఉందని చెప్పేసి గుర్తించి దాని మీదకి ఆ చీకట్లో ప్రయోగం అనమాట. అంతా కూడా సముద్రం అడుగున చీకట్లో ప్రయోగం. సో అలాగ కంటిన్యూస్గా మనం చూస్తూ ఉండుంటాం. అంటే విషయం అది, ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదంతా దేని మీద అటాక్ చేయడానికి? ఈ ప్రధానమైనటువంటి ఓడరేవు ఏదైతే ఉందో దీని మీద అటాక్ చేయడం కోసం అని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేసి చిట్ట చివరికి అది ఏమైపోయిందో కూడా తెలియకుండా అయిపోయింది అక్కడ ఉండేటువంటి ఆ గాజీ అనేటువంటి సబ్మెరైన్ అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అది సముద్రంలోనే మునిగిపోయిందని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ తర్వాత ప్రకటించింది. మన గవర్నమెంట్ వాళ్ళు ఏం ప్రకటించారంటే ఆ సబ్మెరైన్ మేమే మట్టుపెట్టాం, దాన్ని మన మీదకి అటాక్ చేయడానికి వచ్చిందని మేమే దాన్ని మట్టుపెట్టామని చెప్పాము. పాకిస్తాన్ ఒప్పుకోవట్లేదు, మా సబ్మెరైన్కి ఏం జరగలేదు, వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది సముద్రంలో మునిగిపోయింది అని వాళ్ళు తర్వాత ప్రకటించుకున్నారనమాట. సో ఓడరేవులు అంత ఇంపార్టెంట్. సో ఈ ఓడరేవుల మీద టార్గెట్ ఉంటుందన్నమాట. మిగిలినటువంటి ప్రపంచ దేశాలు ఏవైనా సరే యుద్ధాలు వచ్చినప్పుడు
ఈ ఓడరేవుల మీద లేటెస్ట్గా ఒక పెద్ద బంకర్స్ లాంటివి కొనుక్కున్నారు మొన్నే ఒక వారం 10 రోజుల క్రితం. విశాఖపట్నంలో సర్క్యూట్ హౌస్ అని ఒక ఏరియా ఉందన్నమాట, దాన్ని ఇప్పుడు రాజ్భవన్ కింద మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ సర్క్యూట్ హౌస్ దగ్గర ఏవో తవ్వకాలు చేసి చదును చేయడానికి చూస్తే కొన్ని బంకర్స్ బయటపడ్డాయి. అవి దేనికోసం నిర్మించారని అంటే యుద్ధం జరిగేటప్పుడు ఆ బారి నుంచి తప్పించుకోవడానికి దాని లోపలికి వెళ్ళిపోవడానికి అవి నిర్మించారనమాట. ఇంతవరకు ఎవరు చూడలేదు ఆ యుద్ధ వాతావరణం తర్వాత. మొన్న నేలల్ని చదును చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అవన్నీ బయటపడ్డాయి లేటెస్ట్గా. అలాగే ఆ రామకృష్ణ బీచ్ దగ్గర ఒక కంప్లీట్గా ఒక పెద్ద బంకర్ లాంటిది ఒకటి బయటపడింది కొన్ని రోజుల క్రితం. సో అంటే అప్పట్లో యుద్ధ వాతావరణం ఉండేటప్పుడు ఎలా జరిగేటువంటిది అనేది ఇలా ఉండే అనమాట. సముద్ర తీర ప్రాంతాల మీద ఎక్కువగా అటాక్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటే త్రూ సీ అనమాట. ఈ మిసైల్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా దేని మీద వస్తుంటాయి అనమాట, ఈ జలంతర్గాములు. వాటిని ఏమన్నా మనం ఏమంటున్నారు వాటిని సబ్మెరైన్స్ అంటున్నాం. ఈ సబ్మెరైన్స్ ద్వారా ఇలా ఉంటున్నాయి. సో మనకి కొన్ని మనం ఒక బిట్స్ కూడా చెప్పాను నేను, విక్రాంత్ అనేటువంటి ఒక వాడ గురించి చెప్పుకున్నాం. సముద్రం నుంచి కూడా సముద్రంలో కూడా అదొక ఎలా ఉంటుంది అని అంటే అక్కడి నుంచి కూడా దాని మీద వచ్చి విమానాలు దిగి అక్కడ లోడ్ చేసుకుని ఏదైనా మారణాదం లేవనుంటే అక్కడ లోడ్ చేసుకుని ఇంధనాన్ని నింపుకొని మిగతా దేశాల మీద అటాక్ చేయడానికి అనమాట. అంటే ఒక ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే సౌకర్యాలు అన్నీ ఉంటాయో అలాంటిదే ఒక పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. అంటే సముద్రంలో నడిచే ఎయిర్పోర్ట్. ఆ షిప్ ఎలా ఉంటుంది అని అంటే దాని షిప్ అనేదానికన్నా ఇంకా ఏదైనా అనొచ్చు అనమాట, అది ఒక ఎయిర్పోర్ట్ అంది. సో ఏదైనా విమానాలు వస్తాయి, యుద్ధ విమానాలు, యుద్ధాలు జరిగేటప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ విమానం వస్తుంది, అక్కడ ఆగుతుంది, ఎక్కడ సముద్రం మధ్యలో ఎక్కడో కొన్ని వందల నాటికల్ మైల్స్ దూరంలో ఎక్కడో జరుగుతుంది మనకు తెలియదు కంప్లీట్గా. సో అక్కడ ఇది ఆగుతుంది అనమాట. ఇది ఆగిన తర్వాత మన విమానాలన్నీ వెళ్తే అక్కడ కావాల్సిన ఇంధనాన్ని నింపుకుంటే ఏదైనా దేశం మీద అటాక్ చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. సముద్రం ఉందండి, సముద్రం మధ్యలో మనకి విమానం దిగాలంటే అవ్వదు కదా. యుద్ధాలు చేసేటప్పుడు ఏంటంటే తొందరగా ఇంధనం అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడు కూడా యుద్ధాలు జరగకుండానే చూస్తారు. 99% మ్యాక్సిమం ఏం చేస్తారనమాట, యుద్ధం జరగకుండానే అన్ని రకాలుగానే ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా మూర్ఖత్వం కలిగినటువంటి నాయకులు ఇలాంటి వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే యుద్ధాన్ని కోరుకుంటారనమాట. సో అలాంటప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం ఏంటి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం అనమాట. మొన్న యుద్ధం రాబోయింది అమెరికాకి మరియు కొరియా మధ్యలో చాలా ఇవన్నీ జరిగాయి నార్త్ కొరియా మధ్యలో. ఆ తర్వాత మళ్ళీ అమెరికా మరియు ఇరాన్ మధ్యలో ఒక సైనిక నాయకుని చంపేయడం జరిగింది. సో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అని చెప్పేసి కొన్ని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఇలాంటి చేసేటువంటి సందర్భాల్లో ఏంటంటే ఆయా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి మిగతా దేశాల మీద అటాక్ చేయడానికి చూస్తాయి. ఒకసారి నేను చెప్పాను ఏంటంటే ఏదైతే అమెరికా ఉందో సో వాళ్ళు ఇతర దేశాల మీద వీలైనంత వరకు తక్కువగా డిపెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఎంత చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దేనికి? పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, వీటన్నిటి ఆయిల్ ప్రొడక్ట్స్ అన్నిటి కోసం కూడా ఆయా దేశాల మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. అందువల్ల మొక్కజొన్న పంట గురించి నేను చెప్పాను, మొక్కజొన్న పంటని విపరీతంగా పండించి ఇప్పుడు మనకి విశాఖపట్నం ఓడరే ఉంది, దీనిలో ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి అన్నాం. సో ఇందులో కూడా ఎగుమతులు ఎక్కువగా జరిపేటటువంటి పంట లేకపోతే ఏదేనంటే మొక్కజొన్నే. విదేశాలకి విపరీతంగా పంపిస్తుంటారు మన దగ్గర పండించిందంతా కూడా. మన దగ్గర పండించిన దాంట్లో మ్యాక్సిమం మొక్కజొన్న అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది. అందులో మేజర్ పర్సంటేజ్ అంతా అమెరికాకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎక్కడైనా సరే కొనుగోలు చేస్తున్నారు, మ్యాక్సిమం వచ్చేటువంటి దానంతా కొనుగోలు చేసి దాని నుంచి ఏం తయారు చేసుకుంటున్నారు వాళ్ళు, బయోడీజిల్ చాలా వరకు తయారు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో దీన్ని తయారు చేసుకుని వాళ్ళు కొన్ని బంకర్స్లో నిల్వ చేస్తున్నారు అంతే, దాన్ని ఇప్పుడేం యూజ్ చేసేయట్లేదు. నిల్వ చేస్తున్నారు. ఎందుకు నిల్వ చేస్తున్నారు? ఎప్పుడైనా సరే ఏదైనా ఒక యుద్ధం వచ్చి ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికాకి థ్రెట్ వచ్చి మేము మీకు ఆయిల్ సప్లై చేయము అని చెప్పేసి వాళ్ళందరూ ముడుచుకొని కూర్చున్నా కూడా రవాణా వ్యవస్థ దెబ్బతినకుండా వాళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకుని వెళ్తున్నారన్నమాట. సో ఓవరాల్ 100% దీంట్లో 100%కి మనం చూసుకునేటట్టయితే 20% 30% బయోడీజిల్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితులకి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్. మిగిలినటువంటి దేశాలు అవి తెచ్చుకునేంత స్తోమత లేదు, ప్రయత్నాలు కూడా చేయట్లేదు అనమాట. దీన్ని ముందు చూపని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా. సో ఎప్పుడైనా విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే ఏంటి మన దేశం అని చెప్పి ముందుగానే ఆలోచించింది. ఎందుకంటే వాళ్ళకి అంత అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మన దేశంలో అలా మనం చేయలేము. ఎందుకంటే ఇది ఒక పేద దేశంగా మనం చెప్పుకోవచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు అన్నీ వస్తుంటాయి. ట్రంప్ వస్తే అడ్డుగా గోడ కడతాం అంతే.
ఒకటి ట్రంప్ వస్తున్నాడని చెప్పేసి అక్కడ పూరి గుడిసెలు ఇవన్నీ కనిపిస్తాయని చెప్పి వాళ్ళు సడన్గా ఏం చేశారంటే అడ్డంగా రోడ్డు పక్కన ఒక పెద్ద గోడ కట్టేశారు. దాని మీద అన్ని బొమ్మలు వేసేసి ట్రంప్ బొమ్మలు కట్టి అంటించారు అంతే. రోడ్డుకి ఇవతలు చూస్తేనేమో అంతా చాలా సుందరంగా కనిపిస్తుంది, వెనకాల చూస్తే అన్నీ కూడా పూరి గుడిసెలు ఇలాంటివన్నీ కనబడతాయి అన్నమాట. సో అంతవరకు చేయగలుగుతున్నాం తప్ప అంతకన్నా ముందు చూపు మనం చేయలేకపోతున్నాం అన్నమాట. సో ఇలాగ మనం ఉన్నాం, వాళ్ళు ఏంటంటే ఇంకో రకంగా ఉన్నారు. అలాగని చెప్పి మనం కంప్లీట్గా వెనుకబడి అయితే లేము. మరి అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో ఓపెన్ చేసినటువంటి అతిపెద్ద స్టేడియం, అదొక ఇంపార్టెంట్ బిట్ అన్నట్టు పేపర్లో చదువుతున్నారా, క్రికెట్ స్టేడియం అన్నమాట. మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఇంపార్టెంట్ బిట్స్ జీకేలో. ఎవరు ప్రారంభించారు? ట్రంప్ చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయించారు. ఎక్కడుందది? గుజరాత్లోని అహ్మదాబాద్లో. స్టేడియం పేరేంటి? మొతేరా స్టేడియం అనేటువంటి పేరు అన్నమాట. ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉంది. దాదాపు 100,000 పైగా ఒకేసారి క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు అన్నమాట. మన ఇండియాలోకి వచ్చేసరికి, ఇండియాలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. సో అదనమాట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియంలో లాస్ట్ టైం మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఇప్పుడు ట్రంప్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మీటింగ్ పెట్టి దానికి బదులు తీర్చుకున్నారు. అలా జరిగిందనమాట. కాబట్టి మన వరకు అయితే మాత్రం ఇవి కూడా ముఖ్యమైనటువంటి బిట్లే. ఓకే, సో ఇదన్నమాట. కాబట్టి వాటర్ రేవులు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. సహజసిద్ధంగా ఏర్పడినటువంటి వాటర్ రేవ్ ఏమో విశాఖపట్నం వాటర్ రేవు, అలాగే తొలి గ్రీన్ ఫీల్డ్ వాటర్ రేవ్ ఏది అని అంటే కృష్ణపట్నం వాటర్ రేవు. సో అలాగే ఇంకోటి మనం చూస్తే తూర్పుగోదావరిలో అయితే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అనేది ఒకటి, కాకినాడలోనే కాకినాడ యాంకరేజింగ్ పోర్ట్ అనేది ఒకటి, రవ్వ పోర్ట్ అనేది ఒకటి ఉన్నాయి తూర్పుగోదావరికి సంబంధించినంతవరకు. ఓకే, ఇంకా విశాఖపట్నం జిల్లాలో ఉండేటువంటి ఇతర పోర్ట్లు ఏవి అని అంటే గంగవరం పోర్ట్ ఒకటి, భీమునిపట్నం పోర్ట్ ఒకటి, నక్కపల్లి వాటర్ రేవు ఒకటి. ఇవన్నీ కూడా ఈ వాటర్ రేవులుగా ఉపయోగపడుతున్నాయి. గంగవరం పోర్ట్ అంటారు, భీమునిపట్నం పోర్ట్ అని అంటాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. దేశంలో అత్యంత లోతైనటువంటి పోర్ట్ ఏది అని అంటే గంగవరం పోర్ట్. ఎన్ని మీటర్ల లోతు ఉన్నది? 21 మీటర్ల లోతు ఉన్నటువంటి పోర్ట్ అనమాట. కాబట్టి అత్యంత లోతైనటువంటి పోర్ట్ ఏదనంటే గంగవరం పోర్ట్ విశాఖపట్నం దగ్గర ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏంటంటే కళింగపట్నం వాటర్ రేవు, అలాగే మేఘవరం వాటర్ రేవు అనేటువంటివి. కళింగపట్నం వాటర్ రేవు ప్రధాన ఎగుమతులు ఏవి అని అంటే జనపనార ఎగుమతులు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, జనపనార అనమాట. జనపనార ఎక్కువగా అక్కడ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తుండేటువంటి వాళ్ళు. సో దాని పరిశోధనా స్థానం ఎక్కడుంది అని అంటే ఆమ్దాల్వలసలో ఉంది. దీనికి సంబంధించినటువంటి పరిశోధనా స్థానం ఆమ్దాల్వలసలో ఉంది అనమాట. ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువగా దాన్ని పండిస్తుంటారు కాబట్టి జూట్. సో ఆ ఏరియాలు ఎక్కువ పండిస్తారు కాబట్టి అక్కడే దాని తాలూకు పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో ఈ జూట్ అక్కడ ఎక్కువగా పండించట్లేదు, అక్కడ కూడా తగ్గించారనమాట. ఆ ఊళ్ళో మేము ఆ ఏరియాలో ఉండేటప్పుడు, చదువుకునేటప్పుడు ఆ ఏరియాలో ఉండేటప్పుడు శ్రీకాకుళం ఏరియాలో ఎక్కువగా అసలు జూట్ విపరీతంగా పండిస్తుండేవారు. చెరువులో దాన్ని రెట్టింగ్ చేస్తారు. జూట్కి సంబంధించినటువంటి టెర్మోట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార తీసే విధానం. ఆ నార తీసే విధానానికి ఒక పేరేంటి? రెట్టింగ్, RETTING, రెట్టింగ్ అంటాం. ఈ టర్మ్స్ ఉంటాయి కదా కొన్ని, షుగర్ కేన్ వచ్చేటప్పటికి ప్రాపింగ్ అని అంటాము, ఇవన్నీ ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జనపనార లేదా జూట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టర్మ్ ఏంటనమాట? రెట్టింగ్, RETTING, రెట్టింగ్ అని అంటాం. నార తీసేటువంటి విధానము రెట్టింగ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఉండేటువంటి చెరువులు వాటి అన్నింటిలోనూ కూడా ఎక్కువగా దీన్ని ఊరబెడుతూ ఉంటారు. అన్ని కోసేసిన తర్వాత జూట పొడవగా ఉంటాయి. ఇప్పుడు మనకి చూడండి గోంగూర మొక్కలు ఉంటాయా, సో అలా మొత్తం పొడవుగా మనకంటే చాలా ఎత్తు పెరుగుతుంటాయి అనమాట. ఇవన్నీ కటింగ్ చేసిన తర్వాత నేరుగా తీసుకెళ్ళి చెరువుల్లో ఊరబెడతారు. కొంతకాలం పాటు అలా ముంచేస్తారు అనమాట, లోపల ముంచేసి దాన్ని కొంతకాలం పోయిన తర్వాత బాగా ఊరిన తర్వాత వాటన్నిటిని కూడా బయటికి తీసి నార తీస్తారు వాటి నుంచి. సో రెట్టింగ్ అంటాం ఆ ప్రక్రియను. ఏమంటారు అనమాట? రెట్టింగ్ అని అంటాం. సో ఈ జూటుకు సంబంధించినటువంటి పరిశోధనా స్థానం ఎక్కడుంది? మెస్తా అని పిలుస్తారు దాన్ని. ఏమంటారు అనమాట? మెస్తా అంటారు, MESTA, మెస్తా. మెస్తా పరిశోధనా స్థానం ఎక్కడ అని అంటే ఆమదాలవలస శ్రీకాకుళం జిల్లా. మెస్తా పరిశోధనా స్థానము దేశంలో ఒకే ఒక పరిశోధనా స్థానం అన్నమాట. మెస్తా పంటపైన ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక పరిశోధనా స్థానం ఎక్కడుంది అని అంటే ఆమదాలవలస శ్రీకాకుళం జిల్లా.
ఈ జూట్ ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో పండిస్తూ ఉంటారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పర్టికులర్ ఏరియాస్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. చెరువుల్లో విపరీతంగా నానబెడతారు అనమాట, రెట్టింగ్ చేస్తారు. ఆ ఏరియాకు వెళ్ళలేము మనం. ఏదైతే చెరువులో ఈ నారంతా కొండ పెట్టారో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం మనం వెళ్ళలేము, ఎందుకంటే అంత స్మెల్ వస్తుంటుంది, విపరీతమైన స్మెల్ వస్తుంది అనమాట. తర్వాత దాన్ని తీసేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత నార తయారు చేసేసి ఎండబెట్టిన తర్వాత దాన్ని అమ్మకం అంతా కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది సో కళింగపట్నం వాటర్ దగ్గర నుంచి ప్రధానమైనటువంటి ఎగుమతి ఏంటన్నమాట, జనపనార. అలాగే గుంటూరులో ఉన్నటువంటిది ఏంటంటే నిజాంపట్నం ఓడరేవేమో గుంటూరులో ఉంది. అలాగే ఓడలరేవు అనేటువంటి ఓడరేవు ఎక్కడ ఉందనంటే ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ రెండు ఓడరేవులను వ్యాన్ పిక్ అనేటువంటి దీనికి అనుసంధానం చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని గొడవలు కూడా జరుగుతుంటాయి, ఆ వ్యాన్ పిక్కి సంబంధించి కొన్ని గొడవలు కూడా జరుగుతుంటాయి అనమాట. దాంట్లో అక్రమంగా ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి వ్యాన్ పిక్ అనే దాని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, నిమ్మగడ్డ ప్రసాద్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి ప్రస్తుతానికి కూడా ఇప్పుడు కూడా దాని మీద జరుగుతూ ఉంటాయి. జార్జియా అనేటువంటి దేశానికి సంబంధించిన వాళ్ళతో టైఅప్ అయ్యారు వీళ్ళు. అదే టైఅప్ అంటే వాళ్ళతో కమిట్మెంట్, ఎందుకంటే టైఅప్ అంటే ఏంటో నాకు చెప్పట్లేదు. సో ఆ జార్జియా దేశం వాళ్ళతో అంటే ఏం లేదు, ఎప్పుడన్నా టైఅప్ అన్నాం అనుకోండి గొల్లు మన అవుతున్నారు వాళ్ళు, ఎందుకు నవ్వుతున్నారో తెలియట్లేదు. ఆ టైఅప్ అనేది మరి వాళ్ళకి ఆ టైఅప్లో ఏముందో మనకు తెలియట్లేదు. సో వీళ్ళు ఆ దేశంతో టైఅప్ అయ్యారు, నీకు అలా చెబితే బాగా ఎవరితో, ఆ జార్జియా దేశంతో నిమ్మగడ్డ ప్రసాద్ అనేటువంటి ఆయన, నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి సంబంధించిన కేసులు ఉన్నాయి ప్రజెంట్ అనమాట. సో ఈ వ్యాన్ పిక్ భూములు వాటికి సంబంధించినటువంటి ఒక కుంభకోణం నడుస్తుంది. అంటే అది ఏం జరిగిందనేది మనకు తెలియదు, ఎవరు నిరూపించలేదు, ఏం చేయలేదు. కాబట్టి దాని మీద ఒక వివాదం అయితే నడుస్తుంది, అర్థమైందా, ఒక వివాదం మాత్రం దాని మీద నడుస్తుంది అనమాట, అది వ్యాన్ పిక్. సో ప్రకాశంలో మరొక ఓడరేవు రామాయపట్నం ఓడరేవు, ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి మరొక ఓడరేవు ఏంటనమాట రామాయపట్నం ఓడరేవు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఓడరేవు. సాగరమాల పథకంలో భాగంగా రాష్ట్రానికి 8,400 కోట్లు కేటాయించారు, అదొక పథకం. ఈ పథకం కింద అభివృద్ధి చేయబడుతున్నటువంటి ఓడరేవులు ఏంటంటే మచిలీపట్నం ఓడరేవులు, ప్రకాశం జిల్లాలోని ఓడరేవు పోర్ట్ అనేటువంటివి. విభజన చట్టంలో హామీ ఇవ్వబడినటువంటి ఓడరేవు దుగ్గరాజపట్నం ఓడరేవు, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఓడరేవు నిర్మాణం అయితే జరగలేదు, జరగదని కూడా అక్కడే ఇచ్చారు, ప్లేస్ అనుకూలం కాదు అని ఇచ్చారనమాట. సో అక్కడ ఒకటి ప్రపోజ్ చేశారు కానీ నెల్లూరు జిల్లాలో ఒక ఓడరేవు అక్కడ ప్లేస్ సరైనటువంటి అనుకూలత లేకపోయినందువల్ల ఇంతవరకు కూడా జరగలేదు. అప్పుడప్పుడు అడుగుతుంటారు నా పొలిటికల్ నాయకులకి గుర్తొచ్చినప్పుడల్లా దాని గురించి అడుగుతుంటారు అనమాట, బడ్జెట్లో మాకేమి నిధులు ఏమి కేటాయించలేదని చెప్పేసి మనల్ని అడుగుతూ ఉంటారు, అదే గవర్నమెంట్ అడుగుతూ ఉంటారు. అదేంటనంటే దుగ్గరాజపట్నం విభజన చట్టంలో హామీ ఇవ్వబడినటువంటి ఓడరేవు ఏది అని అంటే దుగ్గరాజపట్నం ఓడరేవు ఎక్కడ అనంటే నెల్లూరు జిల్లా నర్సాపురం వద్ద రాష్ట్ర ప్రభుత్వంచే బూట్ బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం బోస్టా. కృష్ణపట్నం ఓడరేవు ఏ టైపు, బోస్ట్ విధానం, ఇదేమో బూట్ విధానం. నర్సాపురం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేత బూట్ విధానంలో బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఓడరేవు నిర్మాణాన్ని చేపట్టారు. సో అలా అడగచ్చారు కృష్ణపట్నం ఓడరేవు విధానం ఏంటి అని అంటే బోస్ట్. నర్సాపురం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఓడరేవుకి సంబంధించిన ఏంటంటే బూట్ అనమాట అది. సో ఇది ఓడరేవులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఓడరేవులు.